శ్రీ గురుభ్యో నమః. కిందటి ఎపిసోడ్లో సంధ్యావందనం చేసుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్పుకొచ్చాము. ఇప్పుడు విద్యా వినయములు, చదువు యొక్క ప్రయోజనం ఏమిటి అని నిశ్చితంగా పరీక్షిస్తే సత్యస్వరూపం తెలుసుకోవడమే విద్యా ప్రయోజనం అని గుర్తించవచ్చు. సత్యస్వరూపం ఏమిటి? సత్యస్వరూపం ఏది? అది పరమ వస్తువు. ప్రపంచంలో సమస్త వస్తువులకు విశిష్టమైన కారణంగా ఉండేది ఒక్క పరమాత్మే. ఆ పరమాత్మ ఒక్కడే నిజమైన వస్తువు. అతడు ఒక్కడే సత్యం, తగినంత మిథ్య. మహాపురుషులందరూ సర్వకాల సర్వావస్థల్లోనూ దైవ చింతనతో గడిపేవారు. వారి జీవితం భగవద్ అంకితం అయిపోయేది. జీవితంలో కష్టాలు దుఃఖాలు ఎక్కువే. ఆనందం కావాలంటే ఆ సత్యస్వరూపాన్ని అన్వేషించాలి. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని ఆచార్యులు వారు అన్నారు. అంతిమ సత్యం ఏదో అన్వేషిస్తే దాన్ని తెలుసుకుంటే ఆ అంతిమ సత్యం, ఆ విశేష వస్తువు పరమాత్మ అని తేలుతుంది. ఆ పరమాత్మతో చేరి ఆనందించడమే చదువుకు అంతిమ ప్రయోజనం. చదువుకు ముఖ్య ప్రయోజనం వినయం. వినయం అంటే అణుకువ. అణుకోలేని చదువు ఒక చదువు కాదు. తన్ను తాను సంయమించుకునే మంచి గుణం విద్యచే అలవడాలి. చదువు యొక్క ప్రయోజనం గుణం. ఇటీవల వరకు చాలామంది సంగీతం గురుముఖంగా అభ్యసించి ఉన్నారు. వీరంతా బడులకు వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు. సంగీతం ఒక గొప్ప కళ. సంగీతం నిరామయంగా ఏ కష్టము లేక మోక్షాన్ని సంపాదించి పెట్టే విద్య. వీణావాదన తత్వజ్ఞ శృతిజ్ఞా విశారద శృతిజాతి విశారద కాలజ్ఞశ్చ ప్రయత్నేన మోక్షమార్గం సగచ్చతి. స్వరశుద్ధితో తోడి సంగీతం ఈశ్వరార్పణ చేసి తద్వారా మోక్షమే పొందవచ్చు. పూర్వం విద్య నేర్చుకున్నందుకు వినయం ఒక చిహ్నంగా ఉండేది. శిష్యుని వినయ సంపదకు పద్మపాదుల చరిత్ర ఒక నిదర్శనం. పద్మపాదులు భగవత్పాదుల పలువురు శిష్యుల్లో ఒకరు. ఒకప్పుడు గంగ ఆవలిగట్టున ఉన్న పద్మపాదులను తమ మడుగులు తమలపాకుల శుభ్రవస్త్రములు శంకర భగవత్పాదుల వారు ఆజ్ఞాపించారట. వారు తొందరగా మడుగులు తీసుకుని గంగానది ఉన్న స్మృతియే లేక నడవసాగినారట. వారు అడుగుపెట్టిన చోట్లలో గంగాదేవి ఒక్కొక్క పద్మం సృష్టించిందిట. ఈ పద్మాలపై అడుగులు వేసుకుంటూ ఏవులుగట్టు చేరినారట. అందుచేత వారికి పద్మపాదులు అన్న పేరు వచ్చింది. పద్మపాదుల వారు పంచపాదికి రాశారు. అందులో ఆచార్యుల వారి గురించి ఈ క్రింది మంగళ శ్లోకం. యద్వక్త్రమానసరాహ ప్రతిరబ్ధ జన్మ భాష అరవింద మకరంద రసం పిబంతి ప్రత్యాశమున్ముఖ వినీత వినయ భృంగ తాన్ భాష్య విత్త గురు ప్రణమామి మూర్ధన. ఇందు ఆచార్యుల వారి భాష్యాన్ని అరవిందంతో పోల్చారు. అభాష్య మకరందం 56 దేశాల్లోని పండిత బృందాలు ఆస్వాదిస్తున్నది. ఆ భాష్య మకరందం ఆచార్యుల వారి భాష్య అరవిందం వారి వక్త్రమనే మానస సరోవరంలో పూజించి పుట్టింది. ఇందులో వినయ శబ్దానికి శిష్యుడు అనే అర్థం. సరైన విద్యా పద్ధతి మనం అవలంబిస్తే భర్తృగారు చెప్పిన ఈ క్రింది రీతిగా జీవితంలోని సోపానాలను అధిష్ఠించగలము. విద్యావసును వినయంబు వినయంబునను బడయు పాత్రత వలన ధనము ధనం వలన ధర్మంబు దానివలన ఐహికాముష్మికము సుఖంబులందు నరుడు సుఖములందు అందునడు సుఖములు పొందడు నరుడు మానవుడు సుఖంబులందు నరుడు. భాషా విజ్ఞాన ప్రయోజనం. ప్రాణిలోకంలో ప్రతిదానికి మనోభావాలు ఉన్నాయి. వాళ్ళని వ్యక్తం చేయడానికే వాక్ ఏర్పడింది. వాక్ సౌలభ్యం లేకపోయిందంటే హృదయంలోని మనోభావాలన్నీ అజ్ఞాతంగానే ఉండిపోతాయి. వాక్ శబ్దస్వరూపం. అది ధ్వన్యాత్మకమని వర్ణాత్మకమని రెండు విధాలు.
ధ్వనియాత్మకము మని ఆత్మ వర్ణాత్మకము. ధ్వన్యాత్మకమని వర్ణాత్మకమని రెండు విధాలు. అవ్యక్తమైన శబ్దాన్ని ధ్వని అంటారు. వ్యక్తమైన శబ్దం వర్ణాత్మకం. ధ్వన్యాత్మక శబ్దంలో కూడా స్వరభేదం మూలాన మూలం హృదయభావంలోని ఛాయాలన్నీ గోచరిస్తుంటాయి. గోమాత ఆకలి మంట చేసే శబ్దానికి లేగదూడని చూసి సంతోషంగా అంబారావానికి ఉన్న తేడా మనకు ఇట్టే తెలిసిపోతుంది. సంస్కారం చేయబడిన భాష కాబట్టి దేవభాషకు సంస్కృతం అని పేరు వచ్చింది. సమస్త శబ్దాలు ఈ అకారాది క్షకారాంతమైన అక్షమాలలో ఇమిడి ఉన్నవని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతూ ఉన్నారు. తెలుగు భాష శివప్రధానం, లిపి శక్తి స్వరూపం. భాష శివస్వరూపం, వాగార్థాలు పార్వతీపరమేశ్వరులని కదా కాళిదాసు రఘువంశులు అన్నాడు. ఆంధ్ర భాష శివప్రధానమైనదని గుర్తించినది అప్పయ్య దీక్షితులు వారు. వారు పరమశివభక్తులు. కానీ మృగాలకు భాష లిపి లేకపోయినా అవి మనకట్టే సూక్ష్మంగా ఆనందంగా ఉన్నట్లు తోస్తుంది. వారి వృద్ధి ఆనందంగా ఉంది. గతాన్ని గురించిన చింత కానీ భవిష్యత్తును గురించిన బెంగ కానీ వారికి ఉన్నట్టు కనిపించదు. అవి ఒకదానికొకటి. ఆహారం అవుతున్నా వారి వృద్ధి తగ్గినట్టు కనిపించదు. అన్ని సౌఖ్యాలను సమకూర్చుకున్నప్పటికీ మనకు ఆనందం లేకపోతే ఈ వస్తువులు సంపాదించడానికి పడే శ్రమలు దుఃఖాలు ఎందుకు? ఈశ్వరుడు మనకు బుద్ధిని ప్రసాదించినాడన్న విషయం గోచరమవుతూనే ఉన్నది. ఆయన బుద్ధినే కాక శక్తిని శాస్త్రాన్ని కూడా ఇచ్చారు. ఇట్టి మనకు ప్రసాదించినది అనుగ్రహ సూచకమా అపరాధ సూచకమా? ఆయన ఇచ్చింది అపరాధమైతే మనకు ఈ మనుష్య జన్మ ఎందుకు? మృగాలుగానే ఉండిపోతూనే మానవ జన్మ దుర్లభమని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు చెప్పారు. అందుచే పరమేశ్వర ప్రసాదితమైన బుద్ధి పాపాచరణగా ఉపయోగించక పాపక్షాళనగా వినియోగించాలి. ప్రపంచంలో ఏ ఒక్క వస్తువైనా ఉపయోగించడంలో ఉండి తెలియ కత్తితో క్షత్రియుడు శత్రు సంహారం చేస్తున్నాడు, మరొకడు అడవిలో కట్టెలు కొడుతున్నాడు. ఏ ఒక్క వస్తువునైనా ఉపయోగించడంలో ఉంది తెలివి. కత్తితో క్షత్రియుడు శత్రు సంహారం చేస్తున్నాడు, మరొకడు అడవిలో కట్టెలు కొడుతున్నాడు. అట్లే భాషను లిపిని బుద్ధిని మనం పాపాచరణ వినియోగించవచ్చు. పుణ్యార్జనకు ఉపయోగించవచ్చు. భాషాజ్ఞానం ఒక్కొక్కప్పుడు పాపార్జనకు కూడా కారణమవుతున్న ఎంతోమంది మహానుభావులకు నిశ్రేయస లాభం కలిగించింది. పొలానికి వెళ్ళి పండిస్తే కానీ గింజలు రావు, ఉద్యోగం చేస్తే కానీ జీతం రాదు, ఊర కూర్చుంటే ఏమిది రాదు, కష్టే ఫలి కష్టపడితేనే సుఖం. మనిషి జన్మలో సుఖబాధకమైన కార్యాలు మనం చక్కబెట్టుకోవాలి, లేకుంటే ఏం సాఫల్యం? దేవుడిచ్చిన నాలుగుతో పౌరులను నిందించవచ్చు, పరమేశ్వరుని స్తుతించవచ్చు. వేదగరమైన నిరవధికము అనిర్వచనీయము వేదములు నాలుగు, వేదాంగములు ఆరు, ఉపాంగములు నాలుగు. ఈ 14 ధర్మస్థానాలనే చెప్పబడినవి. వేదాలు విస్తృతాలై ఉండినందున వ్యాసులు వాణ్ణి 1180 విభజించి కలియుగానికి చాలని సంక్షిప్తం చేశారట. దీనిలో ప్రస్తుతం మిగిలినవి 8 అవన్నీ అక్రమేణ అంతరించిపోతున్నాయి. జన్మ ఆది మరణ పర్యంతము చేయవలసిన కర్మలను గురించి తెలిపేది శాఖ. ఏకం శాఖ మరీచ శ్రోత్రియో భవతి. ఆ కాలంలో ఒక శాఖ పూర్తిగా అధ్వని చేసిన వారికి రాజులు శ్రోత్రియ గ్రామాన్ని ఇచ్చేవారు. దీనికి పన్ను లేదు, వేదాధ్యయనం చేసేవారికి ఉద్యోగాలు లేవు, కనుక పన్ను కట్టలేరని గ్రహించి ఉంటారు. ఏ ప్రవృత్తి లేక ఆత్మలాభార్థమైన పనులు చేస్తూ వచ్చిన ఆ పరంపర ఒక్క మన దేశంలోనే చూడగలం. ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం మన దేశం అందుకున్నది. అన్నందుకు మన వైదికమే కారణం. విదేశాల్లో వివేకానందుడు పర్యటన చేసే ప్రచార ప్రబోధాల ద్వారా మన సంస్కృతి గణనీయమైందని చాటి చెప్పారు. అద్వైత సిద్ధాంతం క్షుణ్ణంగా ఆకరించుకున్న జర్మన్ దేశస్థుడు పాల్ జూసన్ దైవమంటే ఆదిశంకర్లే అనిన్ని, వారికి మించి వేరే దైవం లేదనిన్ని వ్రాసి తన ప్రతిరూపం మన దేశానికి పంపి దాన్ని కాలడి అందించమని కోరి ఆచార్యుల వారి ఎడ తన
విశేష ఆదరాన్ని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ప్రతి వేదశాఖకు మంత్రము, బ్రాహ్మణము, ఉపనిషత్తుని మూడు విభాగాలు ఉన్నవి. మంత్రములు పుణ్యకార్య యొక్క పుణ్యకారకములు. మంత్రదేవతను ఉద్దేశించి మంత్రప్రోక్తంగా అగ్నిలో ద్రవ్యం ఆహుతి ఇయ్యాలి. ఆహుతులు ఇచ్చేటప్పుడు నాది కాదు నీది అనుభవంతో నమ్మ అని చెప్తారు. సమస్తమును ఈశ్వరార్పణ చేయాలి అని అనడానికి సూచనగా దేని ఉద్దేశించి కర్మలు ఎట్లా చేయాలో చెప్పేవి బ్రాహ్మణాలు. మంత్రబ్రాహ్మణాలు కర్మకాండకు చేరినవి. శాఖాంతంలో ఉన్న ఉపనిషత్తులు జ్ఞానకాండకు చేరినవి. బ్రాహ్మణాల ప్రకారం మనం కర్మ చేయాలి. కర్మాచరణ ఫలం ఈశ్వరార్పితం చేస్తే ఆయన ప్రసాదించే సత్యం దర్శించగలం. ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేసి పరమాత్మతో ఐక్యం కాదగిన దారి చూపేవే ఉపనిషత్తులు. ఇంద్రియ రూపంగా గ్రహించే జ్ఞానాన్ని కాక అతీంద్రియ జ్ఞానాన్ని తెలిపే సాధనం ఒకటి మనకు కావాలి. అదే వేదం. కానీ అద్వైతం ద్వైతంలో ఏది వాస్తవం? ద్వైతమే సత్యం అయితే వేదం చూడవలసిన పని లేదు. కంటికి కనిపించేది ద్వైతం. అగోచర విషయాన్నే వేదం చెప్పాలి. బుద్ధికి అతీతమైన విషయాన్ని చెప్పినప్పుడే వేదం మనకు కావాల్సిన వస్తుంది. మనకు తెలియనిది అద్వైతం. చెప్పితే వేదం అద్వైతాన్ని చెప్పాలి. ద్వైతమే నిజమైతే వేదం చెప్పవలసిన అవసరం లేదు. కర్మకాండ మొదట ద్వైతం అనిపించి చివరి అద్వైతంలోకి దారితీస్తుంది. దివ్య దృష్టి గల ములు తెలిపినదే వేదం. ఏది అతీంద్రియమో అవ్యక్తమో వాక్మనములకు అతీతమో అదే వేదం. వేదాల గురించి ఇంత తెలుసుకున్న మన కర్తవ్యమేమి? బ్రాహ్మణులు పంచమహాయజ్ఞంలో ఒకటైన బ్రహ్మయజ్ఞం చేయాలి. బ్రహ్మ అంటే వేదం. మంత్రశక్తి అఖండ దీపం వల్లే వెలుగుతూ ఉండడానికి బ్రహ్మయజ్ఞం తప్పనిసరి. ఎవరు ఏ శాఖకు చెందినవారో ఆ శాఖకు చెందిన మహర్షులకు తర్పణాలను ఇయ్యాలి. రెండు అక్షరాలైన వేదాధ్యయనం చేయాలి. లేకుంటే వేదసారమైన శ్రీ గాయత్రి జపం 1000 మార్లైనా చేసుకుంటూ ఉండాలి. అది వీలు కాకపోతే 10 మార్లైనా జపించాలి. అది చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. ఆదివారం ఎలాగో సెలవు కనుక సూర్యునికి ఆదివారం ప్రీతి కనుక వేకువ 4 గంటలకి లేచి 1000 మార్లు గాయత్రి జపం చేస్తేనే కలుగుతుందని నా అభిప్రాయం. తర్వాత ఎపిసోడ్లో మనుష్య ధర్మం చెప్పుకుందాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.